సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకిర్ గారు. నమస్తే. సార్, నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో వేడి మరింత పెరుగుతా ఉన్నట్టుగా ఉంది. సో అంటే సస్పెండ్ల వేటు కూడా పెరుగుతా ఉన్నట్టు ఉంది సార్. మళ్ళీ ఈ రోజు చూస్తే సుకుమార్ రెడ్డి అనే పర్సన్ కూడా నేతను వైసీపీ నేతను కూడా సస్పెండ్ చేశారు. సో ఏంటి అంటే ఏ కారణాల వల్ల ఇప్పుడు ప్రక్షాళన జరుగుతూ ఉంది ఇది? అరే ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఉద్దేశంతో ఆ జిల్లాకు సంబంధించిన మొత్తం నలుగురు అయితే మా జిల్లాకు సంబంధించిన వాళ్ళు ముగ్గురున్నారు. కోటమిరి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మీకు మేకపర్చి చంద్రశేఖర్ రెడ్డి. ఆ ముగ్గురు చేశారా, ఉండవల్సి సీదేవి చేసిందా లేదా అనేది మనకు తెలియదు. అది వేరే విషయం. అది సార్ ఆ నెపంతో లేదా ఆ సాకుతో మొత్తం మీద నలుగురిని సస్పెండ్ చేసి పారేశారు. సస్పెండ్ చేసిన తర్వాత నలుగురు ఇప్పుడు ఏమిటి ఏం చేయాలి అనే దాంట్లో డైనమో ఉన్నారు. అంటే వాళ్ళు సరే ప్రతిఘటిస్తాం పోరాడతాము అంటున్నారు. వాళ్ళు టీడీపీలో చేరతారా, టీడీపీ వాళ్ళకి అవకాశం ఇస్తుందా, ఆ కాన్ఫిడెన్స్ నుంచి పోటీ చేస్తారా లేక మారుతారా అనేది వేరే విషయం. లేటెస్ట్గా ఏంటంటే కావలి కాన్ఫిడెన్స్కి సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సుకుమార్ రెడ్డిని కూడా పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు లేకుంటే పార్టీకి నష్టం కలిగిస్తున్న చర్యలకు పాల్పడుతున్నట్టు మొత్తం మీద అభియోగాలతోటి ఆయన సస్పెండ్ చేసింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే జగన్ ప్రభుత్వం, జగన్ పార్టీ, వైసీపీ నాయకత్వం చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోబోతుందని అర్థమవుతుంది. ఎవరు ఎక్కడ తోక జాడించినా, ఎవరు పార్టీకి నష్టం కలిగించడానికి పూనుకున్నా, అటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టినా వెంటనే మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిజానికి కావలి కాన్స్టిట్యున్సీలో ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ఆయన పూర్తిగా అప్రతిష్ట పాలయ్యాడు. ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకున్న ఇన్పుట్స్ ప్రకారం అయితే నెల్లూరులో ఉన్న 10 కాన్స్టిట్యూన్సీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ ఓడిపోయేది కావాలి ఎమ్మెల్యే వైసీపీ. అంటే ఆయన కనుక ఉంటే అక్కడ ప్రతాప్ కుమార్ రెడ్డిని మార్చి ఇంకెవరైనా పెడితే అది వేరే విషయం తప్ప. వ్యతిరేకత అంటే ఇప్పుడు అవినీతి వ్యవహారాలు, ఇతర దందాలు చాలా ఉన్నాయి, ఆయన పైన ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి. సరే ఇప్పుడు టైం రాలేదు కాబట్టి చూస్తున్నాడు. ఇప్పుడు జగన్ నిన్న సమావేశంలో కూడా ఏం చెప్పాడు, నేను ఒక్కళ్ళు ఒక్కరిని కూడా వదులుకోను అని చెప్పాడు. అదే సమయంలో మన లైవ్ షోలో పొన్నూరు ఎమ్మెల్యే రోషా ఏం చెప్పాడు, ఆ మీటింగ్లోనే జగన్ స్పష్టంగా ఒక మాట చెప్పాడండి, ఒకవేళ గ్రాఫ్ కనుక మా ఎమ్మెల్యేల తగ్గితే గ్యారంటీగా మార్పు ఉంటుందని చెప్పాడని కూడా చెప్పాడు. రోషా లైవ్లో చెప్పిన విషయమే, నేను చెప్పేది కాదు. కనుక ప్రతాప్ కుమార్ రెడ్డి అయినా మరొకరైనాడు కొంతమంది విషయంలో ఉపేక్షిస్తున్న కారణం ఏంటంటే టైమింగ్ అండి. ఉన్న పళ్ళగా ఇప్పుడు నేను తీసేస్తున్నాను లేక నేను టికెట్ ఇవ్వను అని అంటే బయట టీడీపీ జనసేన కాచుకొని ఉన్నాయి. ఎవరిని ఎట్లా లాగుతారో తెలియదు. సరే వీళ్ళు పోతారా పోరా అనేది వేరే విషయం. బయట లాగడానికి సిద్ధంగా అయితే ఉన్న టీడీపీ ఉంది కదా, అందువల్ల ఆచితూచి అడుగులు వేస్తాడు జగన్. సరే మళ్ళీ కమింగ్ టు నెల్లూరు, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏంటంటే అక్కడ రాజకీయాలు డిఫరెంట్గా ఉంటున్నాయండి. మనం చూస్తే ఒకసారి గతంలో కూడా 1989-2004 కాంగ్రెస్ స్వీప్ చేసి పారేసింది. ఓకే, తర్వాత 2019లో అంటే మధ్యలో 2014లో చంద్రబాబు అధికారంలో వచ్చినప్పుడు కూడా అప్పుడు 11 ఉన్నాయి ఆ జిల్లాలో కాన్స్టిట్యూన్సీ. 11లో 7 కాన్స్టిట్యూన్సీ వైసీపీ గెలిచింది, టీడీపీ 4 మాత్రమే గెలిచింది. చూడండి ఇక్కడ. సో అంటే మొదటి చూడు ఆ జిల్లా కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది ఎప్పుడో. అంటే బిగినింగ్లో 83 ఆ ప్రాంతంలో నాకు తెలిసి ఫస్ట్ ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వంలో ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అప్పుడు. అప్పుడు ఆయనకు మంత్రి పదవి కూడా లభించింది. అక్కడి నుంచి కట్ చేస్తే ఆ సినారియో మారుతూ వచ్చింది. ఇప్పుడు 2019లో మీకు కడప, కర్నూలు, విజయనగరంతో పాటు నెల్లూరు కూడా 4 జిల్లాలు కూడా వైసీపీ స్వీప్ చేసి పారేసింది. అంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఖాతా తెరవలేదు ఈ 4 జిల్లాల్లో. సో ఖాతా తెరవని, టీడీపీ ఖాతా తెరవని జిల్లాలో మన నెల్లూరు కూడా ఒక జిల్లా. సో నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యవహారాల్లో ఇంకా ఇప్పుడు అంటే మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఎవరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన పోటీ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో అక్కడ అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పుడు మాజీ ఎంపీ వైసీపీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులకు సస్పెండ్ చేసింది. అయితే యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే ఎమ్మెల్యే చేసే వ్యవహారాలన్నీ ఆయన పైన పడ్డాయని కదా ఇప్పుడు సమస్య. ఇప్పుడు ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ అండి, మార్కెట్ యాడ్ అదే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంటారు కదా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా
ఏం జరిగిందంటే అక్కడ ఈ ఎమ్మెల్యే ఏవైతే దందాలు చేస్తున్నాడో ఎమ్మెల్యే ఏవైతే అవినీతి అక్రమాలు వగేరా ఏవైతే పాల్పడుతున్నాడు అభియోగాలు ఉన్నాయో ఆ వాటికి సంబంధించిన నీడలు జాడాలని ఈయన మీద పడ్డాయి వచ్చి. ఓకే ఓకే. సో ఈయన కళంకితుడయ్యాడు ముందు. సో ఇప్పుడు ఏం ఇప్పుడు వైసీపీ కూడా ఏంటంటే చాకచక్యంగా ఎమ్మెల్యే పైన ఉన్న పడంగా ఏం చేయకుండా అట్లా అట్లా ఉంచి అట్లా హోల్డ్లో ఉంచి అతను ఇట్లాగూ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఒకటి ఇస్తే గ్యారంటీ ఓడిపోతుందని తెలుసు కనుక ఆయన అక్కడ హోల్డ్ చేసి పక్కనున్నాను కొట్టేశారు. ఓకే ఓకే. సో ముందు ఇతను ఇతరైతే ఇప్పుడు సుకుమార్ రెడ్డి అయితే ఆబ్దిఘాట్లో మన మీడియా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. ఇది నేను జగన్ను విడిచిపెట్టేది లేదు, నేను ప్రాణం పోయేంత వరకు ఉంటాను, ఈ మధ్య ఇదో కొంతమంది తయారయ్యారు. సరే వాళ్ళు ఎంతవరకు ఉంటారు ఏంటని మనకు తెలియదు. సో నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఒకటైతే వాస్తవం అండి, ఇప్పుడు 10కి 10 గెలిచారు 2019. ఇప్పుడు పరిస్థితి చూస్తే మీకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అండ్ ఆనం రామనారాయణ రెడ్డి అండ్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏనాయనే 3 ప్లస్ మీకు కావాలి అంటే ఉమ్మడి నెల్లూరు చెప్తున్నాను. ఇప్పుడు మీకు కావాలి కూడా పోయినట్టే అనుకుందాం క్యాండిడేట్ మార్చకపోతే ఇప్పుడు ఏమవుతుంది? దీంట్లో నెల్లూరు రూరల్ నుంచి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఇమేజ్ అట్లాగే తనకున్న సమ్ వాట్ ఎవర్ ఫాలోయింగ్ వగేర ఆయన పోరాట పటిమ ఇదంతా బేస్ చేసుకుంటే అక్కడ ఒక గట్టి అభ్యర్థి అంటే ఆదల ప్రభాకర్ రెడ్డి అయితే గట్టి అభ్యర్థి, బట్ ఆదల ప్రభాకర్ రెడ్డి ఉంటాడా ఇంకోరు ఉంటారా మనకు తెలియదు. సో వాట్ ఎవర్ అక్కడ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి వైసీపీకి మధ్య హోరాహోరీ పోరాటం జరిగే అవకాశం ఉంది. ఓకే. సో అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి ఆయన ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్న వెంకటగిరి కాకుండా ఆత్మకూరు పోవాలనుకుంటున్నాడు. సో ఆత్మకూరులో ఏంటంటే సిట్టింగ్ ఇప్పుడు మంత్రి ఉన్నాడు, సారీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఉన్నాడు, చనిపోయిన మంత్రి గౌతమ్ రెడ్డి తమ్ముడే కదా. సో విక్రమ్ రెడ్డికి ఆయనకు మధ్య హోరాహోరీ పోరాటం జరిగే అవకాశం ఉంది. సో రిమైనింగ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే బహుశా పోటీ చేసే అవకాశాలు తక్కువ అండ్ ఆయన వైసీపీ కూడా కాదు ఇప్పుడు. ఓకే. సో నేనేం ఇప్పుడు లెక్క ఎంత వచ్చింది? ఆల్రెడీ 4 వచ్చాయి. ఓకే. ఇంకెన్ని వస్తాయి తెలియదు, ఇంకా 1-2 ఉన్నాయని చెప్తున్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే నెల్లూరు జిల్లాలో కొంచెం వైసీపీకి కష్టంగానే కనపడుతుందా మీరు చెప్పారంటే? నేను కష్టంగా చెప్పట్లేదు, నేనేం చెప్తున్నానంటే నెల్లూరు జిల్లా పాలిటిక్స్ అంటే దట్ బి అధికార పార్టీ రాజకీయాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారాయి ఈ కారణాలతో. సస్పెన్షన్స్ వ్యవహారము, ఆ తర్వాత వాళ్ళ ఇప్పుడు ఆనం రామనాయుడు ఉన్నాడండి, ఆయనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉంది. అంటే 83 నుంచి ఉన్నాడు పాలిటిక్స్లోకి, ఇప్పుడు నాది ఇదే చివరి ఎన్నిక అని చెప్తున్నాడు. అది ఒక సెంటిమెంట్ను రగిలిస్తున్నాడు, మెల్లగా స్లోగా తయారు చేస్తున్నాడు, డిజైన్ చేస్తున్నాడు. సో ఆయన కూడా ఆయన పైన ఎవరు నిలబడ్డా అంటే విక్రమ్ రెడ్డి పైన పోటీ చేసే అవకాశం ఉంది. సో హోరాహోరీ ఉండే అవకాశం ఉంది. సో గట్టి పోటీని అంటే నేనేం చెప్తున్నా అంటే వైసీపీకి నష్టం జరుగుతుంది, వైసీపీ పూర్తిగా అక్కడ సీట్లు పోయి కోల్పోయే అవకాశం ఉందని అనట్లే, కానీ స్వీప్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకటి అంటే కనీసం ఒక 4-5 స్థానాల్లో గట్టి పోటీని వైసీపీ ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకున్న లెక్కల్ని బట్టి కూడా. ఆనం రామనారెడ్డి తీసుకోండి, మీరు కోటమిడి శ్రీధర్ రెడ్డి, వీళ్ళిద్దరైతే చాలా గట్టిగా ఉన్నారు. అంటే ఇంతవరకు అయితే ఎమ్మెల్యేల ప్రక్షాళన మాత్రమే ఉన్నది, ఇప్పుడు వచ్చేసేసి కింది స్థాయి నాయకులు ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో అలాంటి వారిపై కూడా చర్యలు తప్పవు అని చెప్పేసి తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఓకే, చూద్దాం సార్ ఇది రాబోయే రోజుల్లో ఏంటంటే. ఇప్పుడు కింది స్థాయి నాయకులు కూడా మరి నిజంగానే అవినీతికి పాల్పడిన వారు ఉంటే వారిలో కూడా ఒక ఆలోచన మొదలవుతుంది, వీళ్ళతో పాటు ఎట్లాగూ టికెట్లు లేనప్పుడు ఆ కింది స్థాయి వారికి కూడా ప్రాధాన్యత తగ్గుతుంది కాబట్టి అలాంటి వారికి కూడా పార్టీని వీడే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం రాబోయే రోజుల్లో వైసీపీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి అంటే ప్రజల్లో పాజిటివ్ వచ్చేసి నాయకుల్లో వ్యతిరేకత వచ్చే విధంగా ఉంటుందన్నది అయితే వేచుతాం. థ్యాంక్ యూ.